हेलो एवरीवन, वेलकम टू अम्मतो चिरितल्ली। इवाल मनम हैदराबाद चिकन का दम बिर्यानी एला चेसुकोलो चूद्दाम। मुंदुगा एवरैते मन चैनल फर्स्ट टाइम चूस्तुन्नारो सब्सक्राइब चेसुकोंडी अंड पक्कने उन्न बेल ऐकन नी प्रेस चेयंडी फॉर फर्दर नोटिफिकेशन्स। प्रोसेस स्टार्ट चेसेद्दाम। फर्स्ट नेनु इक्कड 2.5 ग्लासेस पेद्द ग्लास तो 2.5 कप्पुलु राइस तीसुकुन्नानु। नियरली 800 ग्राम्स ऑफ राइस उंटदी। वाटर वेसुकोनी ओक गंट सेपु नानबेट्टुकोवाली। इक्कड लिस्ट ऑफ इंग्रेडिएंट्स इच्चानु, ओकसारी चूडंडी। बिर्यानी की एम अवसरमो इप्पुडु चूद्दाम। धनिया पाउडर 1 टेबल स्पून, पसुपु 1 टेबल स्पून, साल्ट, रेड चिल्ली पाउडर, गरम मसाला अंड सन्नगा तरिगिन पोडवुगा तरिगिन उल्लिपायल्नि तीसुकोवाली। सन्नगा तरिगिन कोत्तिमीर, పుదీనా, ఒక పెద్ద సైజు నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ క్లీన్ చేసిన చికెన్లో పసుపు యాడ్ చేసుకోవాలి, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి, హోమ్ మేడ్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి, ఇది కూడా, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో 1 కప్ పెరుగు యాడ్ చేసుకుందాం. పెరుగు అనేది చికెన్కి సాఫ్ట్నెస్ ఇస్తుంది, దాంతో పాటు టేస్ట్ని కూడా బాగా యాడ్ చేస్తుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి చూస్తున్నాను అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా, పెరుగు అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అండ్ పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. కొత్తిమీర పుదీనా కూడా బాగా ఫైన్గా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి బిర్యానీకి. ఇప్పుడు గోల్డెన్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ హాఫ్ సగం వరకు ఈ చికెన్ మిశ్రమంలో వేసేసుకోవాలి మనము. ఇంకొక సగం మనం బిర్యానీలో మళ్ళీ వేసుకుందాం. బిర్యానీ రుచిగా రావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చాలా నెసెసరీ. అండ్ ఇప్పుడు హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ చికెన్లోకి. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక ఫుల్ నిమ్మకాయ తీసుకున్నాను. చికెన్ మిశ్రమం అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలపాలి, అన్నీ సమంగా పట్టాలి. సో అలాగ జెంటల్గా నొక్కుతూ ప్రెస్ చేయాలి చికెన్. ఇప్పుడు మూత పెట్టేసి ఒక గంట లేదా 2 గంటలు నానబెట్టాలి. బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి, అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఎగ్జాక్ట్గా వాటర్ కాదు, ఎసరు పోసుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కువ వాటర్ తీసుకుంటాం. ఇందులో 1 చెక్క, 5 నుంచి 6 లవంగాలు, 5 ఇలాచి, 1/2 టీ స్పూన్ షాజీరా అండ్ 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. రైస్ పలుకుగా రావడానికి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. ఇందులోనే కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. మనం చికెన్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇప్పుడు బాయిలింగ్ స్టేజ్కి వాటర్ రావాలి. వాటర్ వచ్చాక ఎసరు మరిగిపోయింది కదా, ఎసరు మరిగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. బియ్యం మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక 10 నుంచి 12 నిమిషాలు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మనకి 70% కుక్ అవ్వాలి రైస్. రైస్ అనేది 70% కుక్ అయిపోయిందంటే మన బిర్యానీకి మన రైస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చూస్తుంటేనే అర్థమైపోయింది, రైస్ అనేది 70% దాకా కుక్ అయిపోయింది. అంతగా మీకు తెలియకపోతే చేత్తో అలాగ నొక్కి చూస్తే అలాగ విరగాలి. సగానికి బియ్యం అనేది రైస్ అనేది విరగాలి. విరిగితే అప్పుడు మన రైస్ అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు మంట ఆపేసి గంజిని సెపరేట్ చేసుకోవాలి. గంజిని పాడేయకుండా అది మనకి అవసరం పడుతుంది నెక్స్ట్ ప్రాసెస్లో. సో గంజి అనేది సెపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకుందాం. గంజిని సెపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా మన రైస్లో వాటర్ అనేది ఏమైనా ఉండిపోతే కనుక ఇలా స్ట్రైనర్లో వేసేసుకుని మొత్తం వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే బౌల్లో ఒక పల్చటి లేయర్
మన ఉడికిన అన్నంది ఒక పల్చటి లేయర్ దాని మీద వేశాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. రైస్ ఫస్ట్ ఎందుకు వేస్తున్నామంటే చికెన్ అనేది మాడిపోకుండా ఉండడానికి రైస్ ఫస్ట్ వేయాలి. ఇలా మొత్తం చికెన్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఏదైతే మన రైస్ మొత్తం ఉందో, ఉడికిన అన్నం ఉందో అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అలాగా మొత్తం రైస్ అంతా బాగా స్ప్రెడింగ్ అయిపోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. దాంట్లోనే కొత్తిమీర, ఇంకా పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్, దీంట్లో కూడా ఇంకా 1/2 కప్ ఆయిల్ అనేది పడుతుంది, సో ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక ఏదైతే మనం గంజి తీసి పెట్టుకున్నామో అది ఒక గ్లాస్ ఆఫ్ పెద్ద గ్లాస్తో, ఏదైతే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఇందులో పోసుకొని, ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అందులో చూపిస్తున్న విధంగా అలాగ గుచ్చాలి. గుచ్చి మనం స్పేస్, ఎయిర్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అప్పుడు చికెన్ బాగా కుక్ అవుతుంది. మొత్తం మనం దమ్ చేసినప్పుడు రైస్తో పాటు చికెన్ అనేది కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని గ్యాస్ మీద షిఫ్ట్ చేసుకుని దాని మీద బరువు పెట్టుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఆ మూత తీసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులో నెయ్యి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అండ్ మనకి మంచి స్మెల్ని కూడా ఇస్తుంది. ఒకసారి మళ్ళీ అలా గుచ్చి చూసుకోవాలి. మనకి కనుక అడుగు అంటుతున్నది ఏమన్నా తెలిసిందంటే ఇంకప్పటికి బిర్యానీ అయిపోయినట్టు. టేస్టీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది అండ్ వండర్ఫుల్ టేస్ట్. రైతాతో అయితే సూపర్బ్ కాంబినేషన్ బిర్యానీకి. ఎంజాయ్ చేయండి మీరు కూడా చేసుకొని. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.